ఆమె రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేసుకునే పరిస్థితి నుంచి పద్మశ్రీ అందుకునే స్థాయికి వెళ్ళారు. గ్రేట్. చలికి గజగజ వణుకుతూ కప్పుకోవడానికి బట్టలు లేకపోతే శ్మశానంలో శవాల దగ్గర పడి ఉన్న వస్త్రాల్ని కప్పుకునే పరిస్థితి నుంచి 750 సత్కారాలు, సన్మానాలు, అవార్డులు, రివార్డులు, శాలువాలు అందుకునే స్థాయికి వెళ్ళారు. తన పాపకి పాలివ్వడానికి ఓపిక లేక, ఒంట్లో శక్తి లేక, తినడానికి తిండి లేక, శ్మశానంలో పెట్టిన పిండితో రొట్టెలు వేసుకొని కాలుతున్న చితి మంట పైన ఆ రొట్టెని కాల్చి తన కడుపు నింపుకొని ఆకలి తీర్చుకొని శక్తి పుంజుకొని వాళ్ళ పాపకి పాలిచ్చే దుస్థితి నుంచి 2000 మందిని హక్కున చేర్చుకొని వాళ్ళకి తిండి పెట్టి చదివించి ఇంజనీర్లుగా, చార్టెడ్ అకౌంటెంట్లుగా, లాయర్లుగా, డాక్టర్లుగా తీర్చి వాళ్ళకి పెళ్లి చేసి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మహామహిళ, గొప్ప తల్లి, మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ సింధు తాయి సప్కాల్ గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే. ఆమె గురించి చెప్పాలంటే నా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆమె 1948లో మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. 4వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే 10 ఏళ్ళు తనకున్నప్పుడు 30 ఏళ్ల వ్యక్తితో తనకి పెళ్లి చేశారు. చదువు మానేసి ఇంటి పని, వంట పని, అక్కడ పశువులను కాపుకునే పనులంతా ఆమె చేసేవారు. అయితే వాళ్ళకి అక్కడ సంప్రదాయం ప్రకారం, వాళ్ళ వృత్తి ప్రకారం అక్కడ ఆవు పేడల్ని ఎండపెట్టి ఆ ఎండిన వాటిని ఒక జమీందారు ద్వారా వీళ్ళు అమ్మేవాళ్ళు. ఓకే. అయితే ఒకరోజు ఏమైందంటే ఈ జమీందారు వీళ్ళందరి దగ్గర తీసుకొని వీళ్ళకి సరైన డబ్బు రూపేనా కానీ సపోర్ట్ కానీ ఎప్పుడు ఇచ్చేవాడు కాదు. ఈ సింధు తాయి గారు ఆమెకి ఎదురు తిరిగింది. జమీందారు గారికి ఎదురు తిరిగితే అందరినీ పోగేసుకొని ఎదురు తిరిగేసరికి ఒక్కసారిగా ఈ జమీందారు చాలా కోపానికి లోనయ్యాడు. ఏమో మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఎలాగా అంటే ఆ జమీందారి సింధు తాయి గారి భర్త దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నీ భార్య 9 నెలల గర్భవతి కదా, ఆ పాపకి ఆ బాబుకి తండ్రి నువ్వు అనుకుంటున్నావేమో, నేను అంటాడు. బా, అంటే ఇది నిజమో అబద్ధమో తెలుసుకోలేని ఆ వ్యక్తి నిర్దాక్షిణ్యంగా నిండు గర్భిణి అని కూడా చూడకుండా కాలితో తన్ని పొట్ట మీద ఆమెని పడేసి ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్ళి పశువుల పాకలో పడేస్తాడు. ఆవులు ఉన్న చోట వాటికి తాళ్ళు తెంపేస్తాడు. ఈ ఆవులే తన్ని తొక్కి చంపేశాయి అనే స్టోరీని క్రియేట్ చేద్దామని అనుకుంటాడు. బా, అయితే అందులో ఒక ఆవు ఈమెని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పక్కన వచ్చే ఆవులన్నింటినీ పక్కకి తోస్తూ ఉంటుంది. అదే రోజు రాత్రి ఆమె ఒక పాపకి జన్మనిస్తుంది. బొడ్డు తాడు కూడా తెగని సిచ్యువేషన్లో ఆ పాపని హత్తుకొని ఎక్కడ ఈ విషయం తెలిస్తే తన భర్త చంపేస్తాడు అనే భయంతో ఆవుని హత్తుకొని ముద్దాడి పాపని తీసుకెళ్ళిపోయి ఒక శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఒక శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతూ ఈ బొడ్డు తాడు కూడా తెగలేదు. ఏం చేయాలి అని అనుకుని ఒక పాపని ఒక చోట పెట్టి ఒక రాయి దగ్గర తను పడుకొని ఒక పదునైన రాయి తీసుకొని ఆ బొడ్డు తాడిని 16 సార్లు కొడుతుంది. నొప్పి, బాధ వీటన్నిటినీ తట్టుకొని ఆ ముడిని వేసుకొని తర్వాత ఎక్కడ ఉండాలో తెలియదు. ఆ రోజు శ్మశానంలో నివసిస్తుంది. స్పృహ తప్పి పడిపోతుంది. ఏం చేయాలి? ఆకలేస్తుంది, పాప ఏడుస్తుంది, ఒంట్లో శక్తి లేదు, బలం లేదు. ఏం చేయాలి అనుకుంటే అప్పట్లో శ్మశానంలో వాళ్ళ మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం అక్కడ ఒక పిండిలు పెడతారు. అంటే గోధుమ పిండి కానీ రైస్ పిండి కానీ అక్కడ పెడతారు. ఆ రైస్ పిండి తీసుకొని ఆ గోధుమ పిండితో రొట్టెలు చేసుకొని శవం కాలుతున్న చితి మంట పైన ఆ రొట్టెను కాల్చుకొని తను తిని ఆ శక్తితో పాపకి పాలిచ్చింది. ఈ కష్టం తట్టుకోలేక తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తిని ఇంట్లో కూడా అలౌ చేయరు. మనం ఇందాక మాట్లాడుకున్నాం చూసారా, మన కష్టం వస్తే మన సొంత వాళ్ళు కూడా అప్పుడప్పుడు పట్టించుకోరని. తనకి అలానే జరిగింది. తన భర్త వదిలేశాడు, తల్లిదండ్రులు వదిలేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరోజు ట్రైన్ కింద పడి చనిపోదాం అనుకుంది. ఆ పాపని ఒక గుడ్డలో నడుముకు చుట్టుకుంది. ట్రైన్ కింద పడి చనిపోదాం అని అనుకున్న సిచ్యువేషన్లో ఒక అరుపులు ఏమికి వినపడ్డాయి. నన్ను కాపాడండి, నాకు దాహం వేస్తుంది, నాకు ఆకలేస్తుంది, నన్ను కాపాడండి అని ఒక వృద్ధుడు అరుస్తూ ఉంటాడు. తను వెంటనే చూసి, సరే నేను తర్వాత చచ్చిపోతాను, ముందు ఆయన్ని బతికించాలి అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆయనకి తన బొడ్డులో ఉన్న ఒక రొట్టెలు ఇస్తుంది. రొట్టెలు ఇచ్చి తన ఆకలి తీర్చి దాహం తీరిన తర్వాత ఆ వ్యక్తి 20 ఏళ్ళ ఈ సింధు తాయి గారి కాళ్ళు పట్టుకుంటాడు. నన్ను రక్షించావు, నువ్వు దేవతవి అంటే ఒక్కసారిగా ఈమె షాక్లోకి వెళ్ళిపోతుంది.
ఆ రోజు డిసైడ్ అవుతుంది నేను పుట్టింది చావడం కోసం కాదు నేను పుట్టింది 10 మందిని బతికించడం కోసం అని ఆ రోజు నుంచి ఏ అనాథ కనపడినా రోడ్డు మీద ఎవ్వరు కనపడినా తన హక్కును చేసుకుంది వాళ్ళకి భోజనం పెట్టింది చదివించింది అలాగా ఐదుగురు 10 20 30 మందిని సరే వీళ్ళకి పోషణ ఎక్కడి నుంచి వస్తుంది ఆమె ట్రైన్ లో పాటలు బాగా పాడేవారు వాళ్ళు పాటలు పాడుతూ కొంగు జాపి నేను చాలా మంది పిల్లల్ని పెంచుతున్నాను మీరు ఇచ్చే డబ్బులు వాళ్ళ లైఫ్ కి చాలా ఉపయోగపడతాయి వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి అని చెప్పి అలా పాటలు పాడుతూ భిక్షాటన చేసే వ్యక్తి బా తర్వాత 30 మంది ఉన్న తర్వాత తన సొంత పాప తన దగ్గర ఉంటే మిగతా వాళ్ళని సమానంగా చూడలేననే బాధతో సొంత పాపని పూణేలో ఉన్న ఒక అనాథ శరణాలయానికి ఇచ్చి మీరు తిన్ని చూసుకోండి నేను మిగతా వాళ్ళని చూసుకుంటానన్నంట ఉంటే 30 50 100 ఇలా భిక్షాటన చేస్తూ వీళ్ళందరినీ పోషించి వాళ్ళకి చదువులు చెప్పడం మొదలుపెట్టింది అది కొన్ని ఏళ్ల తర్వాత కొంతమంది గుర్తించారు ఈమెకి అవార్డులు రివార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు ఆ డబ్బులు కూడా వీళ్ళ చదువు కోసం అంకితం చేశారు చేస్తూ అంచెలంచెలుగా వెతుకుతూ ఇప్పటి వరకు 2000 మంది అనాథ పిల్లల్ని చదివించి లాయర్ని డాక్టర్ని ఇంజనీర్లుగా చార్టెడ్ అకౌంట్లుగా మార్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఆమె అంటారు నాకు ఎంతో మంది కోడళ్ళు ఉన్నారు నాకు ఎంతో మంది అల్లుళ్ళు ఉన్నారు మనవళ్ళు ఉన్నారు అని చెప్పి పొంగిపోతారు అలాగా ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఒక సంఘటన జరుగుతుంది ఒక 80 ఏళ్ల వృద్ధుడు ఆమె దగ్గరికి వస్తాడు ఏమండి మీ గురించి చాలా గొప్పగా విన్నాను నాకు చాలా ఆకలిగా ఉంది నన్ను అందరూ వదిలేశారు మీరు నాకు భోజనం పెట్టండి అంటే ఆమె అతన్ని కూర్చోబెట్టి భోజనం మొత్తం పెడుతుంది పెడితే అతను అడుగుతాడు అమ్మ మీరు చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏమొచ్చింది అంటే ఇన్స్పిరేషన్ ఏం లేదండి నేను 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా భర్త నన్ను తన్ని చంపేయాలని అనుకున్నాడు అక్కడ నుంచి నేను బతికి ఇక్కడ వరకు వచ్చాను అంటే అతను షాక్ అయిపోతాడు ఎందుకో తెలుసా ఆ భర్త ఇతనే ఒక్కసారిగా కంగు తింటాడు ఆమె క్షమించే గుణం ఎలాంటిదో ఇప్పుడు తెలుస్తుంది ఆయన ఒక్క మాట కూడా అనదు ఈమె గుర్తుపడుతుంది ముందే పడుతుంది అయినా భోజనం పెట్టి ఈ కావాలని ఈ స్టోరీ మొత్తం అతనికి చెప్తుంది అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు ఎంత తప్పు చేశానని కాళ్ళ మీద పడతాడు నువ్వు ఆ రోజు మంచే చేసావు అదే ఆ రోజు చేయకపోయినట్టుంటే ఇంతమంది సంతానాన్ని నిన్ను పొందగలిగేదాన్ని కాదు అని చెప్పి పొంగిపోతారు ఆమె నువ్వు ఇక్కడ కాదు ఇది చిన్నపిల్లలకు మాత్రమే అని చెప్పి అతన్ని వేరే అనాథ శరణాలయంలో ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేపిస్తారు ఆమె సేవలకి గుర్తించి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు ఆమె ఎంత గొప్ప తల్లి మహాతల్లి అంటే ఎన్నో వేల మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు అలాంటి గొప్ప వ్యక్తి గురించి మనకి ఒక చిన్న కష్టం వస్తేనే బాబోయ్ అని అనుకుంటాం ఆమెలో మనం 1% అయినా కష్టపడ్డామా మనం చిన్నది వస్తే తట్టుకోలేకపోతున్నాం ఆ బొడ్డు తాడుని 16 సార్లు కొడితే ఆ నొప్పి ఎలా ఉంటుందండి జన్మనివ్వటమే కష్టం అలాంటిది బొడ్డు తాడుని ఒక పదునైన రాయితో 16 సార్లు కొట్టి ఎంతో బాధని అనుభవించారు శ్మశానంలో ఉన్నారు అక్కడ వస్త్రాలు కప్పుకున్నారు తిండ్లు తిన్నారు అది కూడా పశువుల దొడ్లో పడేసి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇదంతా ఎంత బాధకి ఎంత కష్టానికి అనుభవించుంటారు సో మనకి ఎప్పుడైతే జీవితంలో కష్టాలున్నాయి అని అనిపించినప్పుడు ఆమె గురించి ఒక్కసారి మనం ఆలోచించిన తలుచుకున్న ఆమె వీడియోలు చూసిన మనకి ఎనలేని ధైర్యాన్ని ఇస్తాయి అలాంటి గొప్ప తల్లి గురించి నేను ఒకటే కోరుకుంటాను మీరందరూ ఇది మీకు నచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఆమెని మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి.